హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ సుష్మా. ఇప్పుడు ఒకవేళ థైరాయిడ్ కనుక ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే, ఇప్పుడు థైరాయిడ్ అనేది మనము యూజువల్గా ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము. సో ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తాం కంపేర్ టు మెయిల్స్. మహిళలలో థైరాయిడ్ అనేది యూజువల్గా ఉంటుంది. సో ఇది జెనెటిక్ ఇన్హెరిటెన్స్ కూడా కొద్దిగా ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాగా కూడా మనం పరిగణించవచ్చు. సో థైరాయిడ్ గ్రంథి అనేది ఇది బటర్ఫ్లై షేప్లో ఫ్రంట్ ఆఫ్ ద నెక్లో మనము ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి ద్వారా 3-3 T4 అనే హార్మోన్స్ ఇవి నియంత్రిస్తాయి మన కండరాలని, మన మెదడ్ని, మన అన్ని అవయవాలని కూడా. వీటి హార్మోన్ ఇవి ఉంటాయి, దాని మీద అన్ని నియంత్రిస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ థైరాయిడ్ తగ్గిందా ఎక్కిందా అన్నది మనం చూసుకోవాలి. హైపోథైరాయిడిజం అంటే T3 T4 తగ్గడం, హైపర్థైరాయిడిజం అంటే T3 T4 రెండు హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, రక్తంలో ఎక్కువగా తక్కువగా ఉంటాయి. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అధికంగా బరువు పెరగడము, తర్వాత చురుకుదనము తక్కువగా ఉండడము, ఈ కాన్స్టిపేషన్ ఉండడము, ఎక్కువ అలసటగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళని హైపోథైరాయిడ్ అంటాం. హైపర్ అంటే T3 T4 లెవెల్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళని హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటాం. సో వీళ్ళకి బరువు తగ్గిపోతూ ఉంటారు ఫాస్ట్గా, అలానే హార్ట్లో పాల్పిటేషన్స్ అధికంగా, తర్వాత ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవుతారు, స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వెంటనే ఎటువంటి సిమ్టమ్స్ కనపడ్డా, అలానే మనకి ఫ్యామిలీ హిస్టరీ, మన మదర్కి కానీ పిన్నులకు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే స్క్రీనింగ్ చేసుకుంటూ థైరాయిడ్ హార్మోన్ T3 T4 TSH అంటారు, ఈ మూడు టెస్ట్లు కూడా చేసుకుంటూ ఉండడం మంచిది. అలానే ఈ మూడు టెస్ట్లు మళ్ళీ డౌట్ ఉంటే యాంటీ-TPO యాంటీబాడీస్ అని అదొక టెస్ట్ చేస్తారు. అలా కాకుండా మళ్ళీ డౌట్ ఉంటే ఫ్రీ T3 T4 TSH కూడా అధికంగా కనపడితే TSH ఫ్రీ T3 T4 అవి కూడా చేస్తారు. సో ఇవన్నీ మనకు ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే తప్పకుండా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఎటువంటి సిమ్టమ్స్ ఇలాంటివి కనపడ్డా కూడా మనం స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. మహిళలలో వచ్చేసి యూజువల్గా మనము థైరాయిడ్ గ్రంథి అనేది ఏమవుతుందంటే వీళ్ళకి మెయిన్గా మెన్స్ట్రల్ సైకిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, హైపోథైరాయిడిజంలో తక్కువగా బ్లీడింగ్గా ఉండము. బ్లీడింగ్ చాలా మామూలుగా 3-4 రోజులు అయ్యే బ్లీడింగ్ ఒక రోజు 2 రోజులు చాలా తక్కువగా అవ్వడం, అంటే స్కాంటీ పీరియడ్స్ అనేది రావడం. అలానే మ్యారేజ్ అయిన మహిళలలో ఒక్కొక్కసారి థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడము, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అలాంటి వాళ్ళకు కూడా మనము కన్సీవ్ అవ్వట్లేదు మన దగ్గరికి వచ్చారనుకోండి, అలాంటి వాళ్ళకు T3 T4 TSH టెస్ట్. సో ఈ థైరాయిడ్ హార్మోన్ ఉన్న వాళ్ళు మనం T3 T4 TSH చేసినప్పుడు హైపోథైరాయిడిజం అని రికగ్నైజ్ అవుతుంది, అది హైపర్థైరాయిడిజం అని రికగ్నైజ్. సో హైపోథైరాయిడిజం ఉంటే దానికి తగ్గ మెడిసిన్ అనమాట, ఇంత ఉంది TSH. సో ఇంత మనము లోపల ఆ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్గా మనం ఈమెకి ఇంత హార్మోన్ రోజు ఇవ్వాలని పరగడపని వేసుకోవాలన్నమాట. ఓకే, అలా వేసుకుని ఒక 1 మంత్, 1.5 మంత్ అయ్యాక మళ్ళీ రిపీట్ చేసుకుని అప్పుడు TSH అనేది నియంత్రించిందా లేదా మనం ఇచ్చిన హార్మోన్ డోసెస్తోనే చూసుకోవాలి, వాటి సిమ్టమ్స్ తగ్గాయా లేవా అని చూసుకుంటూ ఉండాలి. అలానే వీళ్ళకు కూడా అందరిలాగానే వీళ్ళని ప్లెంటీ ఆఫ్ హైడ్రేషన్, బాగా వాటర్ తీసుకోవడము, దాని తర్వాత ఏంటంటే వీళ్ళు వ్యాయామం రెగ్యులర్గా చేయడము, బ్యాలెన్స్డ్ డైట్ మళ్ళీ చేసుకోవడము, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి అలవాట్లు ఉంటే, ఎక్సెస్ కెఫీన్ తీసుకుంటారు కొంతమంది, ఎక్సెస్ కాఫీ టీలు అవి తాగుతుంటారు, అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయడం మంచిది అనమాట. అలా మనం చూస్తుంటే కొంతమందికి ఇది వైటమిన్ సి ఉసిరి అవల్ అలాంటివన్నీ కూడా తీసుకుంటారు, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం ఓవర్కమ్ అవ్వచ్చు, నియంత్రించవచ్చు. ఒకవేళ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బేబీకి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? అంటే ప్రెగ్నెన్సీలో యూజువల్గా అయితే మనం థైరాయిడ్ హార్మోన్ నియంత్రించాలండి. ఎక్కువగా అయితే T3 T4 లెవెల్స్ కానీ TSH లెవెల్స్ కానీ ఎక్కువ ఉండకూడదు. సో ఎఫెక్ట్ అవుతుంటే మెయిన్గా థైరాయిడ్ హార్మోన్ అనేది ఈ ప్రెగ్నెన్సీలో, కనుక ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనకి చూస్తే మెయిన్లీ మదర్ మీద డెవలప్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ ఆఫ్ ద బేబీ, సో మదర్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఎవ్రీ మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మిస్ అవ్వగానే మనం ఫస్ట్ అన్ని టెస్ట్లతో పాటు థైరాయిడ్ స్క్రీనింగ్ కూడా చేస్తాం కాబట్టి, థైరాయిడ్ హార్మోన్ లోపం ఉందంటే వెంటనే మనం థైరాయిడ్ హార్మోన్ వాళ్ళకి సప్లిమెంటేషన్ లాగా ఇస్తాం అన్నమాట. సో అలాంటి వాళ్ళకి చెప్పి డైలీ మానకుండా వేసుకోండి అమ్మా, ఇది మార్నింగ్ టాబ్లెట్, మీకు థైరాయిడ్ ఇంత ఉండాల్సింది, ఇంత ఇంత ఉంది, డైలీ మానకుండా వేసుకొని 1 మంత్ దాకా ఒకసారి రిపీట్ చేసి చూడండి. అంతవరకు పెద్ద సీరియస్ కాంప్లికేషన్స్ అయితే మనకి కనపడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.